ఏబి వెంకటేశ్వరరావు పేరు ఇప్పుడు సోషల్ మీడియా అనే కాదు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న టాపిక్ ఇన్నది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నిబంధనలకు పాతరేసి అక్రమాలకు పాల్పడటం ద్వారా దేశద్రోహానికి ఒడిగట్టారనే అభియోగంపై సస్పెన్షన్కు గురైన రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుపై విచారణ జరుగుతున్న సమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కార్ వచ్చాకే ఏబి వెంకటేశ్వరరావు గుట్టును రట్టు చేస్తూ ఏకంగా ఆయనను సస్పెండ్ చేసి పారేసింది. అయితే ప్రభుత్వంపై ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసుల్లో అసలు సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయంటూ భారీ బొమ్మ పేల్చిన సంగతి మనకు తెలిసిందే. మొన్న ఈ మధ్య ఏబి వెంకటేశ్వరరావు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులపై కూడా తన యొక్క ఆరోపణలను వినిపించారు. పోలీసులు ఇంటెలిజెన్స్ టీం అంతా కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతుంది అంటూ ఏకంగా ఈ ఏబి వెంకటేశ్వరరావు చాలా ఆరోపణలు చేశారు. సాక్ష్యాలు అన్ని మాజీ డీజీపీలకు ఎన్నిసార్లు పంపించినా వాటిపై అసలు పట్టించుకోలేదంటూ ఈయన చెప్పుకొచ్చారు. సచివాలయంలో ఆదివారం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై జరిగిన విచారణలో 21 మంది సాక్షులను తానే క్రాస్ చెక్ చేశానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు దీనిపై ఏకంగా మరో ట్విస్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ డీఐజీ పాలరాజు గారు. నిజంగా అసలు వాస్తవాలేంటో ఇప్పుడు ఈయన చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఏబి వెంకటేశ్వరరావు రాసిన లేఖపై ఇప్పుడు ఏకంగా పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది. ఆయన రాసిన పలు అంశాలపై క్లారిటీనిస్తూ సంచలన విషయాలను చెప్పుకొచ్చారు. ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించి కీలక విషయాలను సైతం డీఐజీ పాలరాజు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బదిలీ అయ్యే వరకు వివేకానందరెడ్డి కేసు దర్యాప్తును ఏబి వెంకటేశ్వరరావునే పర్యవేక్షించారని తెలిపారు. దర్యాప్తు వివరాలు అధికారులకు ఎందుకు ఇవ్వలేదో ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. వివేకానందరెడ్డి హత్య కేసుల్లో వాస్తవాలు వెలికి తీయకుండా ఆంధ్రప్రదేశ్ నవా యువ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సిట్ దర్యాప్తుపై ఏబి వెంకటేశ్వరరావు సందేహాలు ఆశ్చర్యంగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా డీఐజీ పాలరాజు గారు అన్నారు. ఏబి వెంకటేశ్వరరావు దగ్గర ఆధారాలుంటే సిబిఐకి సీల్డ్ కవర్లో లేఖలో పంపొచ్చు కదా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇన్నాళ్ళు వెంకటేశ్వరరావు మాట్లాడకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని కూడా ఈ సందర్భంగా డీఐజీ గారు ప్రశ్నించారు. బహిరంగ విమర్శలు చేయడం తీవ్రమైన నేరమని ఆయనకు తెలియందా? ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా చాలా ఏళ్ళు పనిచేశారు, మరి ఈ విషయాలు ఆయనకు ఎలా తెలియదు? ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్కు ఇవన్నీ వ్యతిరేకమని గుర్తు చేశారు డీఐజీ పాలరాజు గారు. ఈ సందర్భంగా ఏబి వెంకటేశ్వరరావుకి అనుమానాలుంటే దానికి ఒక పద్ధతి ప్రకారం సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా డీఐజీ అన్నారు. అంతేకాని ఆంధ్రప్రదేశ్ కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైతం ఇరుకున పెట్టే ప్రయత్నం ఇతను చేస్తున్నారని, వైఎస్ జగనే కాదు ఏకంగా జగన్ గారి కుటుంబ సభ్యులను బంధువులను అరెస్టు చేయాలని కూడా ఆ సమయంలో ఏబి వెంకటేశ్వరరావు చాలా ఒత్తిడి తెచ్చారని కూడా ఈ సందర్భంగా చాలా ఆరోపణలు వస్తున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై మాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంటెలిజెన్స్గా ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఆరోపణలను డీఐజీ పాలరాజు గారు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించుకొచ్చారు. ఇంతకాలం వైఎస్ వివేకానంద హత్య కేసుపై దర్యాప్తుపై మాట్లాడకుండా ఇప్పుడు ఒక్కసారిగా మాట్లాడడం వెనుక ఉన్న హస్తమేంటి అంటూ కూడా ప్రశ్నించారు. తన వద్ద కీలక సమాచారం ఉంటే కనుక ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు కూడా. కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారనే ఆరోపణలను వాస్తవం కాదన్నారు. అయితే ఈ హత్య కేసు దర్యాప్తునకు 15 రోజుల పాటు ఏబి వెంకటేశ్వరరావు ప్రత్యక్షంగా అక్కడే ఆయన ఒక్కడే ఉండి కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి ఈ సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేదు అన్న దానికై ఇప్పటిదాకా ఏబి వెంకటేశ్వరరావు నుంచి సమాధానమే లేదు. ఏదైనా సమాచారం వేరు, ఆధారాలు వేరు, దర్యాప్తు వేరన్న సంగతి ఈ సందర్భంగా డీఐజీ ప్రభుత్వ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గారికి క్లుప్తంగా వివరించుకొచ్చారు. ఇప్పుడు ఒక్కసారిగా కావాల్సుకొని కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంపై నెట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఎందుకో మొదటి నుంచి కూడా ఏబి వెంకటేశ్వరరావు ప్రవర్తన, ఆయన పనితీరు ఏదో ఒకరికి ఎవరో పార్టీ నేతలకు అండదండలుగా పనిచేస్తున్నట్టే కనబడడం విశేషం. ఈ సందర్భంగా పోలీసులు చెప్పిన ఈ కఠోర నిజాల వెనక టీడీపీ హస్తం ఉందా అనే దానిపై ఇప్పుడు పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏబి వెంకటేశ్వరరావు వెనక తెలుగుదేశం పార్టీ అధినేతలు కానీ లేదా ప్రత్యర్థులు ఎవరైనా ఈ పనులు ఈయనతో చేయిస్తున్నారా అనే దానిపై వాళ్ళు అంటున్నారు. ఎలాగో ప్రభుత్వం కక్ష కట్టింది నాపై అంటూ జగన్మోహన్ రెడ్డి గారిపై వాళ్ళ బాబాయ్ హత్య కేసుపై ఇప్పుడు మాట్లాడడం వెనుక
ఇంత దారుణమైన కుట్ర ఉందా అంటూ కూడా అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా దొరికిన హస్త్రాన్ని పట్టుకొని డొంకంతా లాగాలి అన్న ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్. వాస్తవానికి ఇలాంటి వాళ్ళను లోతుగా అధ్యయనించి వాస్తవాలను తెలుసుకొని తగిన విధంగా శిక్షలు విధించాలి. ఎవరు పడితే వాళ్ళు ఏ హత్య కేసు పడితే ఆ హత్య కేసును తెరపైకి తేవడం, దాన్ని వైరల్ చేయడం, దానిపై నాకు ఈ సాక్ష్యాలు తెలుసు ఆ సాక్ష్యాలు తెలుసు అంటూ వాస్తవ సాక్ష్యాలను ప్రభావితం చేసే అడుగులు వేయడం సరికాదు. ప్రస్తుతం సిబిఐ చేతుల్లో వివేకానంద రెడ్డి కేసు ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ వాటిని పర్యవేక్షిస్తుంది. మరి ఇంత త్వరగా ఏపీ వెంకటేశ్వరరావు ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? మొన్న ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నేతలు తిరుపతి ప్రచార సభలో కూడా వివేకానంద హత్య కేసుపై తెరలేపారు లోకేష్. చంద్రబాబు, లోకేష్, టీడీపీ వాళ్ళంతా ఇప్పుడు వివేక హత్య కేసును పట్టుకొని కూపి లాగే ప్రయత్నం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. జగన్ గారు బాబాయ్ని ఎవరు చంపారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరి సరిగ్గా ఇలాంటి తరుణంలోనే మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ అదే అంశాన్ని పట్టుకోవడం వెనుక ఎవరి హస్తం ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఎవరు ఎన్ని కుట్రలు తెర వెనుక చేసినా, ఎవరెన్ని వ్యూహాలు అమలు చేసినా, సాక్ష్యాలు గట్టిగా ఉన్నప్పుడు, నీతి నిజాయితీగా ముందుకు మనం నిలబడ్డప్పుడు మన ముందు ఇలాంటివి ఏవి తట్టుకోలేదు. ఏదేమైనా రాబోయే రోజుల్లో మాజీ చీఫ్కు ప్రభుత్వ పరంగా చిక్కులు తప్పవని తెలుస్తుంది కదా.